అర్థముండాలి. महात्मा गांधी अमर है, अमर है। बोलो स्वतंत्र भारत माता की, बोलो स्वतंत्र भारत माता की। 33వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ ఈరోజు భారతదేశం భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి 73 ఏళ్ళు అవుతుంది. అందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలన్న లక్ష్యంతో భారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది. మరి ఎంత మంచి రాజ్యాంగమైనా అది చెడ్డవాళ్ళ చేతిలో పడితే చెడ్డదైపోతుందని ఆరాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు. మరి రోజు బీజేపీ ప్రభుత్వము దాని నిజంగా కూడా మార్చాలన్న దృక్పథంతో ఉన్నది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ప్రతి విషయంలో కూడా రాజ్యాంగ సమస్యలైనటువంటి అన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. అది సుప్రీం కోర్టే కానీ సిబిఐ కానీ ఈడి కానీ లేకపోతే పత్రికా రంగమే కానివ్వండి, ప్రతిదీ తన గుప్పిట్లో పెట్టుకుని తన చెప్పు చేతుల్లో ఉండాలన్న లక్ష్యంతోని ఆ రంగాలను నిర్వీర్యం చేసే కుట్ర ప్రయత్నం జరుగుతూ ఉన్నది, చేస్తూ ఉన్నారు కూడా. ఇటువంటి అన్నీ కూడా ఖండించాలని నేను అందరినీ కూడా దేశ ప్రజలను రాబోయే రోజుల లోపల ఇటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను.